हाई फ्रेंड्स, ईरोजु वीडियो कोत्त गूगल अकौंट क्रियेट फुल डीटेल एक्सप्लेन मेरी मोदी मन चैनल विजिट सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु अलागे वीडियो नच्चिते लाइक चेयडं मर्चिपोवद्दु ओके इक्कड गूगल उंदि कदा गूगल अन्न दानि मीदकि वेल्लालि मीकु इदि कनिपिंचकपोते मीरु इक्कड प्ले स्टोर कि अयिते वेल्लंडि प्ले स्टोर कि वेल्लि इक्कड गूगल अनि अयिते टाइप चेयंडि टाइप चेस्ते मनकि इक्कड चूडंडि इक्कड गूगल उंदि कदा इदैते मीरु ओपन చేయండి ओके ओपन చేసిన తర్వాత నేనైతే ఆల్్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలాగైతే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ లోని పైన ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా ఈ యారో ఉంది కదా ఈ యారో మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా డౌన్ కి అయితే రండి బా డౌన్ కి రండి డౌన్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా ఈ యాడ్ అనదర్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి ఓకే మీ లాక్ ఏదైనా అడిగితే అది లాక్ అయితే ఓపెన్ చేసేయండి చెకింగ్ ఇన్ఫో అని మనకి లాక్ అయితే చూపిస్తుంది ఓకే ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ అని అయితే అడుగుతుంది ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా ఈ క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే డిస్ప్లే అయినాయి ఫర్ మైసెల్ఫ్ టు మేనేజ్ మై బిజినెస్ అని అయితే అడుగుతుంది ఫర్ మైసెల్ఫ్ అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ పేరు అయితే ఇచ్చేయండి ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి ఇక్కడ నా పేరు అయితే ఇచ్చాను ఇక్కడ మీ ఇనిషియల్ ఏదైనా ఉంటే మీ ఇనిషియల్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా ఈ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది మీరు పుట్టిన తేదీ డేట్ ఇయర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది ఇక్కడ చూడండి ఇది ఇలా క్లిక్ చేస్తే యారో మీద క్లిక్ చేస్తే మనకైతే ఫీమేల్ అయితే ఫీమేల్ మేల్ అయితే మేల్ మీకు రాదర్ నాట్స్ ఏదైతే అది మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మేల్ అయితే సెట్ చేస్తున్నాను సెట్ చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్లోని నెక్స్ట్ అని ఉంది కదా ఈ నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ కింద డౌన్లోనే మీరైతే క్రియేట్ చేయండి నేను రాజా ఓకే ఇది ఏంటంటే సారీ యువర్ యూజర్ నేమ్ మస్ట్ బీ బిట్వీన్ 16 to 30 క్యారెక్టర్స్ లాంగ్ అని అడుగుతుంది అంటే 60 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలంటది యూజర్ నేమ్ 6 to 30 క్యారెక్టర్స్ అంటే 6 కంటే ఎక్కువ ఉండాలి నేను ఏదైతే కొడతాను రాజశేఖర్ అని కొట్టాను ఒకసారి చూద్దాం ఓకే ఇది చూడండి ద యూజర్ నేమ్ ఈజ్ టేకెన్ ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ అన్నది తీసేశారు తీసుకున్నారు వేరే వాళ్ళు మీరు వేరేది క్రియేట్ చేసుకోమని ఇక్కడ చెప్తుంది ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే ఈ ఐడి మీద అయితే తీసేసుకున్నారు ఇప్పుడు మనం కొత్తగా వేరేది అయితే క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను టెక్ అని పెడతాను రాజా టెక్ 143 అని పెడతాను ఓకే 143 అని పెట్టాను అప్పుడైతే నెక్స్ట్ కొట్టండి ఓకే ఇదైతే ఎవరూ తీసుకోలేదు అందుకనే అది ఇప్పుడు వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ ఇప్పుడు పాస్వర్డ్ అయితే అడుగుతుంది మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి ఇంకా మిక్స్డ్ లెటర్స్ అంటే లెటర్స్ అంటే నెంబర్స్ మొత్తం అన్ని సింబల్స్ అన్నీ కలిపి మేము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది ఇప్పుడు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాను నేను నెంబరు అండ్ అన్నీ వచ్చేలాగా అయితే క్రియేట్ చేసుకున్నాను నెంబరు తర్వాత సింబల్స్ అన్నీ వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొట్టండి నెక్స్ట్ కొట్టాను నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇలా కిందకి డౌన్కి అయితే రండి ఇలా డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎస్ ఐమీన్ ఉంది కదా ఈ ఎస్ ఐమీన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రివ్యూవర్ అకౌంట్ అని అడుగుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా కింద డౌన్లో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ప్రైవసీ అండ్ టర్మ్స్ అయితే వస్తాయి ఇవన్నీ చదువుకున్న తర్వాత మీరు కింద ఇలా డౌన్కి అయితే రండి డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఐ అగ్రీ అని అయితే ఉంది కదా మళ్ళీ ఐ అగ్రీ అయితే క్లిక్ చేయండి ఓకే ఐ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత అదైతే లోడ్ అయితే అవుతుంది గూగుల్ సర్వీసెస్ ఓకే ఇప్పుడు ఆ అకౌంట్ అన్నది క్రియేట్ అయిందో లేదో అన్నది చూద్దాం రాజశేఖర్ టెక్ 143 అని పెట్టాను కదా అది ఉందో లేదని చూద్దాం ఓకే ఇది క్లిక్ చేశాను ఇక్కడైతే ఇది క్లిక్ చేస్తున్నాను
ఇలా కిందకు డౌన్ కి వస్తే ఇప్పుడు చూడండి యాడ్ అయింది చూడండి రాజశేఖర్ టెక్ 143 అయితే యాడ్ అయింది. ఆ మెయిల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే ఆ మెయిల్ అయితే ఓపెన్ చేశాను, ఆ అకౌంట్ అయితే క్లిక్ చేశాను నేను. ఓకే అలాగే ఈజీగా మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తాను చూడండి, అందులో జీమెయిల్లోకి అయితే వెళ్దాం. అకౌంట్ ఓకే రాజా టెక్ 143 కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది, గూగుల్ అకౌంట్ రాజా టెక్ 143. ఇవి అయితే ఇన్బాక్స్, ఇంకా నా మెయిల్స్ అయితే ఏమీ రాలేదు కొత్తది. చూసారా ఇలా ఈజీగా మనం కొత్త గూగుల్ అకౌంట్ని అయితే మనం ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. జై హింద్.